కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ జే కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు, ముఖ్యంగా ఆడపడుచులు పడుతున్న బాధలు సీఎం జగన్ స్వయంగా తెలుసుకున్నారన్నారు. ఎన్నికల హామీలు కుప్పలు తెప్పలుగా కాకుండా నవరత్నాల పేరుతో 9 హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజా మద్దతుతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ప్రతి పథకాన్ని మహిళల పేరుతోనే అందిస్తూ మహిళ పక్షపాతిగా మారారన్నారు. మహిళల సాధికారత కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న నాయకులు ప్రియతమ నేత జగనన్న అని పేర్కొన్నారు. ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలకు గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుమ్మడపు రవీంద్ర రాణా ఆధ్వర్యంలో చిరుకానుకగా స్టీల్ క్యాన్లు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ డ్వాక్రా మహిళలకు అందజేశారు. అనంతరం డ్వాక్రా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఏర్పాటు చేసిన షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు గుమ్మడపు మువ్వ నవనీత కృష్ణ ప్రసాద్, యువ నాయకులు గుమ్మడపు రవీంద్ర రాణా, కాజా బ్రహ్మయ్య, వేములకొండ తిరుపతిరావు, వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, మందా చక్రధర్రావు, ఎంపీడీఓ అనురాధ, స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అమ్మఒడి కింద దాదాపుగా 1 కోటి పైన 1.3 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో జమ అయింది. ఇది కాకుండా ప్రతి నెల 18 లక్షల రూపాయల డబ్బులు అవ్వాతాతలకు పెన్షన్లుగా ఈ గ్రామంలో పంచబడతా ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించండి, పెట్టిన ప్రతి పథకం, ఇచ్చిన ప్రతి రూపాయి నేరుగా మీ అకౌంట్లోకి వస్తుంది. తప్పితే మండల ఆఫీసుకి వెళ్ళండి, ఎంఆర్ఓ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళండి, లేదా ఇంకొకరికి వెళ్ళండి, ఎక్కడికి చెప్పలా, నేరుగా మీ అకౌంట్లోకే ఆయన మీట నొక్కగానే వచ్చి పడతా ఉంది. ఎందుకు ఇదంతా సభ్యురాలు చేసి ఎంపీపీ చేయడం కోసం అవకాశం ఇచ్చాం? ఆ అమ్మాయి చక్కగా రాణిస్తుంది. ఎండీఓ గారు మీకు ఏ అనుమానం లేదు, మీ ఆఫీస్ కూడా దగ్గరే. ఎప్పుడైనా తిరుపతి రావచ్చు కనుక లక్ష్మి కుర్చీలో కూర్చుంటే మీరు అడ్డు కూర్చోండి, ఆ అవకాశం ఇవ్వకండి. అమ్మ లక్ష్మి నువ్వు అడిగి పాక, అమ్మ ఇస్తే నువ్వు ఈ మహిళా సోదరి మళ్ళీ అవమానం పరిచినట్టే. తప్పకుండా ఇక తిరుపతి రావు వ్యాపారాలు తీసుకుంటాడు, ఆ అమ్మాయి రాజకీయాలు తీసుకుంటా, మీ అందరికీ చేదోడు వదోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ